ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా కాదు ఈరోజు కూడా ఏసఐ మాట వినడానికి సిద్ధంగా ఉన్నారు కాదు. ఏసఐ మనతో మాట్లాడబోతున్నాడు, ఆయన మన సంధించబోతున్నాడు, లేవనెత్తబోతున్నాడు. మీ అందరికీ కూడా ఈరోజు ఉన్న దేవుని మాట విని మీ జీవితాన్ని సరిచేసుకొని సిద్ధపడండి. కన్ని వినియనటువంటి ఒక అద్భుతమైన మాటను మనకు తెలియచేయబోతున్నాడు. ప్రతిరోజు ఆయన మాట్లాడితే మన జీవితంలో అది ఒక గొప్ప ఆనందం. ఒక్కొక్క రోజు దేవుడు మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ప్రభువా ఇంత మర్మం ఉందా దీంట్లో, ఇంత ఆశీర్వదకర మాట ఉందా దీంట్లో. కొన్నిసార్లు ఎన్నో వేలసార్లు మనం చదివినా కొన్ని వాక్యాలు అర్థం కావు, కానీ ఉన్నట్టుండి దాని గురించి మర్మాన్ని చెప్తాడు దేవుడు. ఈరోజు కూడా అలాగే నేర్చుకోబోతున్నాం. ఉన్నట్టుండి ఒక మర్మాన్ని చెప్పాడు దేవుడు, దాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుంటాం, అందరూ సిద్ధపడదాం ఆశతో, ఆకాంక్షతో, ఆసక్తితో, దేవుని మాట వినాలని తృష్ణతో మనం ఎదురు చూద్దాం. ఎప్పుడు వినే వాక్యమే కదా, ఎప్పుడు ఉండేదే కదా. నో, దేవుని మాట ఎప్పుడూ క్రొత్తగానే ఉంటుంది. నిన్ను తాకుతున్న గాలి క్రొత్తగానే ఉంటుంది, నీకు మీద పడుతున్న సూర్యకిరణాలు క్రొత్తగానే ఉంటాయి, నీకోసం ప్రవహిస్తున్న చలయేర్లు క్రొత్త నీటిని తీసుకుని వస్తాయి, తాజా రుచిని తీసుకుని రాబోతున్నాయి. నీకోసం వచ్చే ప్రతిదీ రోజు ఫ్రెష్గా దేవుడు ప్యాక్ చేసి తీసుకొస్తున్నాడు. మొన్నటి గాలి ఇవ్వాలివ్వడు, మొన్నటి సూర్యకాంతి ఇవ్వాలివ్వడు, నిన్నటువంటి నీటిని వాళ్ళు ఇవ్వడు మనకి. ప్రతిరోజు ఫ్రెష్గా ఆకాశం నుంచి దేవుని సన్నిధి మన మధ్య దిగి రాబోతున్నది. ఆకాశం మహాకాశం నుంచి దేవుడు మనకు పంపించబోతూ ఉన్నాడు. పరలోకంలో ఉన్న గవర్నమెంట్ ప్రతిరోజు మనకు ఫ్రెష్గా మంచి భోజన ఆహారం ఇస్తూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని ఫ్రెష్ మాట మనం వినబోతున్నాం, క్రొత్త మాట మనం వినబోతున్నాం. అందరూ తలలు వచ్చి ఒక ప్రార్థన చేసుకుంటాం. అందరూ కూడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాం తండ్రి. అయ్యా ఇది మీ సమయం, మీ ప్రజలతో మీరు మాట్లాడే సమయం, మీ ప్రజలు మీరు లేవనెత్తే సమయం, మీ ప్రజలు సంధించే సమయము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా యజ్ఞం దిగి వచ్చును గాక తండ్రి, ఆశీర్వాదం దిగి వచ్చును గాక తండ్రి, మీ ప్రజల పైన అల్లాడును గాక తండ్రి, మీ ప్రజలను లేవనెత్తును గాక తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. యేసు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కెరూబులు శరాబులతో పొగడబడుచిన తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. మీ సన్ని తోడించి నడిపించి బలప సహాయం చేయండి అయ్యా. మీ రక్తంతో కూడా పరిశుద్ధ పరచండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, జీవముతో నింపండి ప్రభువా, ధైర్యంతో నింపండి ప్రభువా. మీ కృపాకారం నుంచి నడిపించి బలప స్థిరపరచమని, సహాయించమని, అభిషేకించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. తీయండి బైబిల్ తీయండి. 2వ రాజుల గ్రంథం 6:1-5 మనం చదువుకుంటాం. దయచేసి అందరు బైబిల్ తీయండి, అందరు బైబిల్ తీయాలి. ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం వినబోతున్నాం, జాగ్రత్తగా అందరు బైబిల్ తీయండి. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల ఒక మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నువ్వు నీ దాసులమైన మాత కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రాను నరుకు చూడగా, చదువుదాం 5వ వచనం అందరం కూడా, ఒకడు దూలములు నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు గొడ్డలనియు మొర్ర పెట్టాను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. చూడండి, ఇక్కడ ఎలీషా సేవ ఆరంభించినప్పుడు అనేక మంది ప్రవక్తల శిష్యులు అనేక ప్రాంతాల నుంచి వచ్చి అతనితో పాటు జాయిన్ అయిపోయారు. అతనిలో ఉన్న అభిషేకాన్ని చూసి, అతనిలో ఉన్నటువంటి మరి వైరాగ్యాన్ని చూసి, అతనిలో ఉన్నటువంటి పట్టుదలను చూసి, అభిషేకం పట్ల అతనికున్న దాహాన్ని చూసి అందరూ కూడా వచ్చి ఆయన దగ్గర జాయిన్ అయిపోయి శిష్యరికం చేస్తూ ఉన్నారు, శిష్యులుగా మారిపోయారు. అనేక ప్రవక్తల దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ, ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి స్థలం చాలా ఇరుకుగా ఉన్నది. ఒక్కడిగా వచ్చినటువంటి ఎలీషా పట్టజాలంత విస్తారమైనటువంటి ప్రజలు ఆయన పొందుకోగలిగాడు, శిష్యులు. కాబట్టి వాళ్ళు అన్నారు, అయ్యా గురువు గారు, మీ దగ్గర ఉన్నటువంటి స్థలం ఒక ఇరుకుగా ఉందయ్యా, కాబట్టి మేము వెళ్ళి యొర్దాను దగ్గరికి వెళ్ళి ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మంచి చెట్లను కొట్టి తీసుకొస్తామయ్యా అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అని చెప్పేసి ఆయన వెళ్ళమన్నాడు. ఇంకొకడు వచ్చి అన్నాడు, కాదు కాదు నువ్వు కూడా రావాలి మాతో పాటు అన్నాడు. సరే వస్తాను పద అన్నాడు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళందరూ ఆ కర్రలు కొడుతున్నప్పుడు ఒక వ్యక్తి దూలాన్ని కొడుతున్నాడంట. దూలం నరుకుతున్నప్పుడు చూడండి, అక్కడ మాట చదువుకుంటాం మనం. 6:5 చదువుకుంటాం. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా, దూలం నరుకుతున్నాడంట ఒక ఆయన.
ఆ నరుకుతున్నప్పుడు గొడ్డలి ఊడి పడిపోయింది. ఇప్పుడు మన సబ్జెక్ట్ అంతా గొడ్డలి ఊడిపోయింది. ఊడిపోయిన గొడ్డలి గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకు గొడ్డలి ఊడింది, ఎందుకు ఊడిపోయింది గొడ్డలి అనే విషయం మనం నేర్చుకోబోతున్నాం. కారణాలు ఏంటి, వాట్ ఆర్ ద రీజన్స్, ఏంటి కారణాలు మనం నేర్చుకోబోతున్నాం. సో గొడ్డలి ఊడి కింద పడిపోయింది. ఆ తర్వాత ఆయన వచ్చారు, ఆయన వచ్చి కేకలేస్తున్నాడు, అయ్యా అయ్యా గొడ్డలి కింద పడిపోయింది, అయ్యా మురిగిపోయింది, అయ్యా ఇప్పుడు ఏం చేయాలి అయ్యా అని లభో దిబోని ఏడుస్తూ ఉన్నాడు. సో ఈ ఊడిపోయిన గొడ్డల గురించి మనం నేర్చుకోబోతున్నాం. గొడ్డలి యొక్క ఆ యొక్క హెడ్ మీరు చూస్తే ఎట్లుంటుందంటే, నిప్పుల్లో వేసి కొలిమిలో వేసి దాన్ని కొట్టి కొట్టి సాగదీసి దాన్ని తిరుగుతున్న చక్రా మధ్యలో పెట్టి షార్ప్ చేసి దానికి చాలా పదునిచ్చి చాలా అద్భుతంగా తయారు చేశాడు కమ్మరి. దాన్ని ఇనుప పని చేసే కమ్మరి దాన్ని చాలా అద్భుతంగా తయారు చేశాడు. ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, దీని ద్వారా అనేకమైన మ్రానులు నరకాలి, అనేకమైన చెట్లను నరకాలి, అనేక ముండ్ల తుప్పలు నరకాలి. దీని ద్వారా దీనికి బలమిచ్చి శక్తి ఇచ్చి సామర్థ్యం ఇచ్చి పంపించాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఇది అలాగే వచ్చింది. కానీ దీన్ని దేంతో జాయిన్ చేస్తారంటే, ఒక బలహీనమైన కర్రముక్కకు జాయిన్ చేస్తారు. గొడ్డలు మీరు చూసినట్టయితే గొడ్డలు చూస్తే ఒక కర్రముక్కకు జాయిన్ చేస్తారు. అయితే కొట్టేటప్పుడు జారు కింద పడిపోయింది. ఒకవేళ కొన్ని కొన్నిసార్లు ఆ కర్రముక్కకి ఇన్ను ఆ హెడ్కి కొంచెం గ్యాప్ ఏదైనా ఉంది అంటే దాంట్లో చిన్న చిన్న ముక్కలు పెట్టి కొట్టి దాన్ని టైట్ చేస్తారు. మీరు గొడ్డలు నరికి వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూస్తే మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు గొడ్డలు దాన్ని కరెక్ట్గా సూట్ అవ్వదు, చెక్క ముక్కతో కరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు గట్టిగా. అప్పుడు ఏం చేస్తారంటే, చిన్న సన్న ముక్కలు తీసుకొని చెక్క ముక్కలు తీసుకొని దాన్ని కొట్టి 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 దాన్ని టైట్ చేసేసి మొత్తానికి దాన్ని ఫిట్గా చేసి ఆ యొక్క ఎంత పెద్ద చెట్టునైనా కొట్టడానికి దాన్ని రెడీ చేసి పెడతారు. అయితే ఇది ఊడి కింద పడిపోయింది. కారణం ఏంటంటే, నేను కొన్ని కారణాలు దేవుడి నాకు బయలుపరిచిన కారణాలు కొన్ని చెప్తాను. మొదటి కారణం ఏంటి అంటే, ఈ చెక్క ముక్కతో ఫిట్ అయ్యి చిన్న చిన్న ముక్కలతో కలిసి అది పనిచేయాలి. ఇనుము చాలా బలమైంది, ఇనుము చాలా శక్తివంతమైంది, ఒక పర్పస్తో కూడినటువంటిది. కొలిమిలో కాలికలు వచ్చింది కదా, కొట్టి కొట్టి దెబ్బలు తిని వచ్చింది అంటే మంచి ఎడ్యుకేటెడ్, చాలా మరి కష్టాల నుంచి పైకి వచ్చినటువంటిది, చాలా పరీక్షల నుంచి బయటకు వచ్చినటువంటిది కదా. కొలిమంటేనే పరీక్ష, వీళ్ళు పరీక్షలు రాసి 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 గొప్పగా మంచి సర్టిఫికేట్ తీసుకున్నటువంటి వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. కొంతమంది జీవితాలు చాలా అద్భుతంగా మంచి ఎడ్యుకేటెడ్, మంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మంచి హోదా, మంచి అధికారం, మంచి బలం, మంచి ఫేమ్, మంచి కీర్తి ప్రతిష్ట ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ పనిచేసేటప్పుడు తక్కువలతో పనిచేసేటప్పుడు ఎట్లుంటుందంటే, నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను గొడ్డల్లాంటి వాడిని, కర్రముక్కతో కలిసి పనిచేయాలా, నేను కర్రముక్కలతో కలిసి నేనేంటి పనిచేసేది, వాటితో పాటు నేనేంటి కలిసేది, నా చదువు ఎంత, నా పదవి ఎంత, నా ఫేమ్ ఎంత, నా కీర్తి ఎంత, అసలు నేనేంటి ఇట్లాంటి వాళ్ళతోటి, కర్రముక్కలాంటి వాళ్ళతో నేను పనిచేయడం ఏంటి అని దాంతో కలవటానికి ఇష్టపడినప్పుడు ఏమైపోద్దంటే, గొడ్డలి జారి పడిపోతుంది కింద. జాగ్రత్తగా మనం వినాలి, వాళ్ళ కులం ఏంటి, నా కులం ఏంటి, వాళ్ళ జాతి ఏంటి, నా జాతి ఏంటి, వాళ్ళ అందం ఏంటి, నా అందం ఏంటి, అసలు నాకు వాళ్ళకి ఏంటి పోలిక, వాళ్ళతో నేను పనిచేయడం ఏంటి, వాళ్ళతో నేను ఉండడం ఏంటి. చాలాసార్లు మనం కొన్ని కొన్ని పనులు చేసేటప్పుడు, కొన్ని ప్రాజెక్టులు చేసేటప్పుడు ఈగో, ప్రియ దేవుని బిడ్డ, ఇటువంటి ఈగో వచ్చినప్పుడు ఏమైపోద్దంటే, పొరపాటు కూడా ఆ పని జరగదు. ఎవరికి ఇగో ఉంటుందో వాళ్ళు జారిపోతూ ఉంటారు. నాశనానికి ముందు గర్వం నడుచును. ఏ వ్యక్తి నాశనం అయిపోవటానికి సిద్ధపడుతున్నాడో, నాశనం అయిపోయాడో, అతనికి ముందు ఖచ్చితంగా గర్వం ఉండి ఉంటుంది. బైబిల్ చెప్పే మాట ఎప్పుడు సత్యం కదా. కాబట్టి ఇటువంటి వాళ్ళతో ఏం పనిచేయడం ఏంటి, నేనెందుకు పనిచేయాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. ఒకసారి అంట ఒక పెద్ద గాన కచేరి జరుగుతున్నప్పుడు ఒక పెద్ద ఫేమస్ సింగర్, ప్రపంచ ప్రఖ్యాతించినటువంటి ఫేమస్ సింగర్ పాట పాడుతున్నాడు. అందరూ ఆయన కోసం వచ్చారు. బా సింగర్ పాట పాడతాడంటే మనం వినాలి, సింగర్ పాట పాడతాడంటే వినాలి. ఆయన పెద్ద పెద్ద ఫోటోలు, ఆయన పెద్ద పెద్ద హోర్డింగ్లు అన్నీ పెట్టారు. అందరు చూశారు, వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన వచ్చాడు, నిలబడి పాట పాడుతున్నాడు. పాట పాడుతున్నప్పుడు అందరూ ఆయన వచ్చి పాట పాడగానే, ఈరోజు నేను మీకోసం అద్భుతమైన పాట పాడబోతున్నాను, ఈరోజు నేను మీకోసం అద్భుతమైనటువంటి గానం చేయబోతున్నాను అనగానే, అప్పటి వరకు ఎంతో మ్యూజిక్ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సప్పున ఆగిపోయారండి. సైలెంట్ అయిపోయింది అంతా కూడా. వెనక తిరిగి చూశాడంట, అందరు తల ఉంచుకుని ఉన్నారంట. అప్పుడు వెంటనే, ఏంటి ఏం జరిగింది అనగానే, వెంటనే అన్నాడంట, ప్రియ దేవుని బిడ్డ, అతను ఏంటి ఏం జరిగింది అనగానే, ఆ తబలా వాయించేవాళ్ళు, ఆ కీబోర్డ్ ప్లే చేసేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేవాళ్ళు, ఆ సౌండ్ పెంచేవాళ్ళు, సౌండ్ ఇంజనీర్స్, ఆ లైటింగ్ పెట్టేటువంటి వాళ్ళు, రకరకాల లైటింగ్స్ దగదగ మెరిపించేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా స్తబ్ధ అయిపోయినంట, చీకటి అయిపోయిందంట అంతా. వాళ్ళు అప్పుడు వెంటనే అన్నారట, మేము పాడడానికి వచ్చామని చెప్పు, నీవు కాదు. ప్రైజ్ రాడ్ హల్లెలూయా, హల్లెలూయా. సుప్రియ దేవుని బిడ్డ, చాలాసార్లు మనం అనుకుంటే ఈ వర్క్ అంతా నేను చేశాను, ఇదంతా నాది, ఇదంతా నాది,
మీరు చూడండి సీమోను పేతురు ఏమంటాడు తెలుసా, ఏసయ్య వచ్చి గిన్నేశ్వర సరస్సు తీరంలో వచ్చి ఆ దూరని తీసుకొని కాసే వాక్యం చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, సీమోనో ఏంటి దిగులుగా ఉన్నావు అని చెప్పేసి ఆయన అడుగుతున్నప్పుడు ఏమంటాడు తెలుసా, ఏలినవాడా రాత్రంతా నేను ప్రయాసపడ్డాను అన్నాడు, మేము ప్రయాసపడ్డాము అంటాడు. ప్రైజ్ రడ హల్లెలూయా హల్లెలూయా. మేము కష్టపడ్డాము అంటే తన గ్రూప్ గురించి పరిచయం చేయడానికి వచ్చినప్పుడు వారందరూ కష్టపడేవారని, వారందరూ ప్రయాసపడేవారని, వారందరూ వెనుతిరిగినటువంటి వారని, వారందరూ ఒక్కసారి సముద్రంలో దిగితే, ఒకసారి నదిలో దిగితే తెల్లవారే వరకు ప్రయాస లేకుండా తిరిగి రారని, ఎన్ని ఓటములు వచ్చినా అలాగే ఉంటారని వాళ్ళ గ్రూప్ని ఆ యొక్క లీడర్గా ఆయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అయ్యా నేను కష్టపడనయ్యా, వీడున్నాడు ఎందుకయ్యా, వీడి చేతగానుడయ్యా, వీడి వల సరిగ్గా పనిచేయదయ్యా, వాడు సరిగ్గా పనిచేయడయ్యా, వీళ్ళు సరిగ్గా పనిచేయరయ్యా, లేకపోతే మేము మంచిగా సంపాదించేవాళ్ళం, మేము మంచిగా ఉండేవాళ్ళమే, అందరు ధోనిలో చేపలు వచ్చే మాకు ఎందుకు రాలేదంటే ఇదిగో వీడు బలహీనుడు, వీడు శక్తిహీనుడు, వీడికి అది రాదు, వీడు టైంకి రాడు అని చాలాసార్లు మనం ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు, కొంతమంది గురించి చెప్పేటప్పుడు వీళ్ళ లోపాన్ని గురించి చెప్తూ ఉంటాం. కానీ సీమోను పేతురు ఏం చేస్తున్నాడంటే వీళ్ళందరి గురించి మంచి మాట చెప్తున్నాడు. ఏలిన వాడా మేమందరం ప్రయాసపడ్డాం, కష్టపడ్డాం, మేమందరం యాల్ టాయిల్ ఆల్ నైట్ టుగెదర్ అంటాడు. మేమందరం కష్టపడ్డామయ్యా అంటాడు. ప్రెసిడెంట్ హల్లెలూయా అంటే తన యొక్క వారిని గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వారి గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నాడు. ప్రెసిడెంట్ హల్లెలూయా. అలాగే మనం ప్రయాసపడుతున్నామంటే, మనం ఒక గొప్ప ఫేమస్ లెవెల్లోకి వచ్చామంటే మన వెనక పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు. ఒక ఫిలిం డైరెక్టర్ చెప్పి, నాకు ఎప్పుడు మూడ్ బాగలేకపోయినా నా వెనకాల నాకు బూస్ట్ ఇచ్చే ఒక వ్యక్తి ఉంటాడు, నన్ను బాగా మరి పుషప్ చేసే ఒక వ్యక్తి ఉంటాడు. ఎవరయ్యా అంటే అందరూ అడిగి, ఎవరు సార్ ఎవరు సార్ ఎవరు సార్ అంటే చెప్పాడు, నాకు ఒక మంచి స్ట్రాంగ్ టీ తెచ్చిస్తాడు అయ్యా మా పనివాడు అని అని చెప్పేసి అని అన్నాడు. ఎవరయ్యా అని చెప్పి చూస్తే ఎక్కడో చిన్నోళ్ళలాగా ఆయన ఒక చిన్న నిక్కర వేసుకొని వచ్చి చిన్న బనీ వేసుకొని వచ్చి నిలబడి చెప్తా ఉన్నాడు. ఇతనా? అవునయ్యా. ఇతను లేకపోతే నా మైండే పని చేయదయ్యా. ఇతను నాకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాడు. నేను ఎంత పెద్ద డైరెక్టర్నైనా నా బట్టలు వాష్ చేసేవాళ్ళు నాకు ఉన్నారు, నా రూమ్ గడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కానీ పని చేయకపోతే నాకు ఇంటికి రాగానే ఎక్కడెక్కడ వస్తువులు చిందరవందర పడిపోయి ఉంటే, నాకు స్ట్రాంగ్ టీ ఇచ్చేవాళ్ళు కానీ లేకపోయి ఉంటే, నాకు కావాల్సినటువంటి నా షూస్ తుడిచేవాళ్ళు నాకు లేకపోయి ఉంటే ఇంత అందంగా ఉండేవాడిని కాదు. ఎస్ ప్రదే గురి బిడ్డ, నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం కారు కొనుక్కుంటాం కానీ ప్రయాసను కొనుక్కోలేం. ఏమేన్ హల్లెలూయా. మన కారు కొనుక్కోగలం అని దాని వెనక ఎంతమంది మసి అయిపోతున్నారు, ఎంతమంది పెయింట్ వేస్తాడు పెయింట్లో పెయింట్లాగా మారిపోతున్నారు, ఎంతమంది వాటి స్పేర్ పార్ట్స్ తయారు చేసేటప్పుడు ఎంతమంది అగ్నిలో నలిగిపోతున్నారు, ఆ మంటలో నలిగిపోతున్నారు తెలుసా. మనం ఒక స్టీల్ గ్లాస్ తీసుకొని హ్యాపీగా తాగుతుంటాం కానీ ఆ స్టీల్ గ్లాస్ తయారు చేసినట్టు చూస్తే ఐస్ వాటర్ పోస్తుంటారు వాళ్ళ మీద, ఆ కార్మికుల మీద. అంత వేడిలో పనిచేస్తుంటారు వాళ్ళు, తట్టుకోలేక ఆ ఐస్ నీళ్ళు పోస్తూ ఉంటే ఆ నీళ్ళతో వాళ్ళ తాపాన్ని తగ్గించుకొని పనిచేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో మనం షోకేస్లో పెట్టుకొని, నేను కొనుక్కున్నాను నా కష్టార్జితమయ్యా ఈ గ్లాసు అని చెప్తాం మనం. కానీ దాని వెనక కష్టపడింది ఎవరో తెలుసా, ప్రయాసపడింది ఎవరో తెలుసా, దాన్ని కొనలేము, వారి ప్రయాసను కొనలేము, వారు పడినటువంటి ఆ యాతను కొనలేం. మనం చేయలేని పని వారు చేస్తూ ఉన్నారు. మన కారు మరి ఇంత మంచి పార్ట్స్ తయారు చేయడానికి, మనం క్షేమంగా పంపించడానికి, త్వరగా పంపించడానికి, ఒక స్టేటస్ సింబల్గా మనం మార్చడానికి ప్రియ దేవుని బిడ్డ వాళ్ళు ఎంత ప్రయాసపడుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, దాన్ని కొనలేం మనం ఇప్పటికీ కూడా. కాబట్టి వీళ్ళతో ఆఫ్టర్ ఆల్ నేను ఫోటో దిగేది ఏంటి, వీళ్ళతో ఆఫ్టర్ ఆల్ భోజనం చేస్తే ఏంటి, వీళ్ళతో ఆఫ్టర్ ఆల్ పని చేస్తే ఏంటి, వీళ్ళతో ఆఫ్టర్ ఆల్ ఉండేదంత వాళ్ళ స్టేటస్ అంత నేనంత అనుకుంటే ఆ వ్యక్తి ఎప్పటికీ అద్భుతమైన పనిని చేయలేడు, ఆశ్చర్యమైన పని చేయలేరు. ఇతరుల యొక్క కష్టాన్ని గుర్తుపట్టినప్పుడు, ఇతరుల యొక్క శ్రమను గుర్తుపట్టినప్పుడు, ఇతరుల యొక్క మరి ఎంకరేజ్మెంట్ గుర్తుపట్టినప్పుడు ప్రియ దేవుని బిడ్డ ఆ వ్యక్తి ఎంత గొడ్డల్లాంటి వాడైనా, ఎన్ని పరీక్షలు పాస్ అయ్యి వచ్చినా, ఎటువంటి శ్రమల మధ్య నుంచి వచ్చినా ప్రియ దేవుని బిడ్డ తన ఎదుటి వారి కష్టాన్ని పని గుర్తుపట్టకపోతే వారితో నేను ఉండడం ఏంటి అనుకుంటే ఆ వ్యక్తి ఎప్పటికీ గొప్పోడు కాలేడు. మరి అదేవిధంగా సౌలురాజు ఉన్నాడు కదా, సౌలురాజు ఒకడే రాజుగా ఉన్నప్పుడు చాలా ఘనత పొందేటువంటి వాడు, చాలా ఘనత పొందాడు. అయితే దావీదు వచ్చాడు మధ్యలో, గొలియాతో యుద్ధం జరిగేటప్పుడు దావీదు వచ్చాడు, ఎంటర్ అయ్యాడు, ఎవరు చేయలేని యుద్ధం చేశాడు, ఎవరు పడగొట్టినటువంటి వీరుని పడగొట్టాడు, చిన్న రాయితోటి పెద్ద వీరుడు తలకాయ లేపేశాడు. ఆయన అంత పెద్ద జయం వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డ అందరూ అతన్ని పొగుడుతుంటే అప్పుడు వచ్చిందట ఈర్ష, అతనికి ద్వేషం, విషపు చూపు నిలిపాడు అంట. అతడు బైబిల్ చెబుతున్న అతడు విషపు చూపు నిలిపాడు. అప్పుడే దురాత్మ చేతను చేరుకున్నది. ఆ తర్వాత చూస్తే ప్రియ దేవుని బిడ్డ అతను ఉన్నాడా, సౌలురాజు ఉన్నాడా అంటే మునిగిపోయాడు, లేడు. నిజానికి సౌలు చాలా ఘనుడు, అందమైన వాడు, భుజాలు ముదులుకొని పైభాగం అంత అందరికంటే ఎత్తైనటువంటి వాడు. దేవుడే చూసి అబ్బురపడ్డాడు,
ప్రవక్త చూసి అతను ముద్దు పెట్టుకున్నాడు. నిజానికి దావీదు చూసి ముద్దు పెట్టుకోలేదు. దావీదు చూసి అంటే ఏమన్నాడు తెలుసా? దావీదు చూసి ఏమన్నాడు తెలుసా? ఇతనా, ఇతను రాజా, దేవుడేంటి ఇతను ఇట్లాంటి వాడిని ఎన్నుకున్నాడు, ఇట్లాంటి వాడిని ఎన్నుకున్నాడు ఏంటి అని చెప్పేసి దావీదును చూసి చాలా తక్కువ అంచనా వేశాడు. మరి అదే సౌలును చూసి, బా ఇజ్రాయేలులో పెద్దగా ఉండటానికి, ఇజ్రాయేలును ఏలుబడి చేయడానికి నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా అని చెప్పేసి అతన్ని ముద్దు పెట్టుకున్నాడు అని బైబిల్ చెప్తుంది. ముద్దు పెట్టుకుని మరి ఎన్నిక చేసుకున్నాడు, దగ్గరకు పిలిచి మరి మంచి భోజనం పెట్టి తనతో పాటు భోజన పంక్తిలో కూర్చోబెట్టి చాలా ఘనంగా ఇతరులకు పరిచయం చేసి సౌలు అపాయింట్ చేసినప్పుడు అతని యొక్క అపాయింట్మెంట్ చాలా ఘనంగా ఉంటుంది. ఉన్నత స్థలం తీసుకొని వెళ్ళి వారితో పాటు భోజనం పెట్టి కూర్చోబెట్టి చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇదిగో దేవుడు కోరుకొని దేవుని అభిష్టము ఈ ఇతని యందు లేదా, ఇతని కుటుంబందు లేదా, సౌలు ఎంత బాగా పరిచయం చేస్తాడు. మీకు చూపించిన మాటలు చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 1 చదువుకుంటాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను. తన స్వాస్థ్యం నిన్ను నియమించి ఉన్నాడని చెప్పాను. చూడండి, ముద్దు పెట్టుకుని అభిషేకించి అతన్ని గొప్పగా అతని అందరికి పరిచయం చేశాడు. మీరు చదువుకోండి 9-10 వచనాలు అక్కడ చదువుకుంటే మనకు సౌలు యొక్క ఘనతను సమూయేలు ఏ విధంగా ప్రొక్లెయిమ్ చేశాడు మనకు అర్థమవుతుంది. మరి అదే దావీదు దగ్గరికి వచ్చేసరికి ఎట్లా చూద్దాం మనం. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 11 చదువుకుంటాం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు, ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వారిని పిలువనంపించము, అతడి ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్క నేత్రములు గలవాడును, చూచుటకు సుందరుడునై ఉండేను కను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచితిని వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి దాన్ని సహోదరులు ఎదుట వాడిని అభిషేకించను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీద బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామకు వెళ్ళిపోయాను. ఇక్కడ ముద్దులు లేవు, ఘనపరచడం లేదు, జస్ట్ చూశాడు అంతే. తల మీద తైలపు కొమ్ము పోశాడు, తైలం పోశాడు అంతే వెళ్ళిపోయాడు. కనీసం ఒక్క ఎప్రిషియేషన్ వర్డ్ కూడా మాట్లాడలేదు. కారణం ఏంటంటే ఈయన పైవేషం చూసి మరి ఎస్టిమేషన్ చేసే ఒక వ్యక్తి. అందుకే దేవుడు అంటున్నాడు పైన, అందుకే పైన అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, సమూయేలు మనుషులు పైరూపం లక్ష్య పెడతారు, నువ్వు కూడా మనిషివే కాబట్టి పైరూపం లక్ష్య పెడుతున్నావు, కానీ నేను అంతరంగం లక్ష్య పెట్టేటువంటి వాడిని, వీళ్ళందరినీ త్రోసివేస్తున్నాను నేను, నువ్వు గనులు అనుకున్న వాళ్ళని త్రోసివేస్తున్నాను, నువ్వేమాత్రం లక్ష్య పెట్టినటువంటి వాడిని నేను హెచ్చించుకుంటున్నాను, నా కొరకు ఎన్నిక చేసుకుంటానని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. సో ఇక్కడ ముద్దు పెట్టినట్టు కానీ, అతన్ని హత్తుకున్నట్టు కానీ, అతనితో పాటు కలిసి భోజనం చేసినట్టు కానీ ఎక్కడా లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఇతను చూసిన వెంటనే సమూయేలు దావీదును చూసిన వెంటనే చాలా చిన్నోడు, ఎక్కడో పడి ఉన్నాడు, తల్లిదండ్రులే ఎన్నికలు చేయకుండా విడిచిపెట్టినటువంటి వాడు, చిన్నపిల్లడు 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూడగానే, ఇతడా, ఇతడు రాజా, ఇతని దేశాన్ని కాపాడతాడా, అబ్బా దేవుడు భలే ఎన్నిక చేస్తున్నాడు అనుకో అని చెప్పేసి మామూలుగా చేశాడు, తల మీద పోసేసాడు, వెంటనే వెళ్ళిపోయాడు, వాళ్ళు రామకు వెళ్ళిపోయాడు. సో ప్రియ దేవుని బిడ్డ, కానీ ఎవరు గొప్పవాళ్ళు అయ్యారు అంటే చెప్పండి, దావీదు గొప్పవాడై చరిత్ర సృష్టించినటువంటి ఒక గొప్ప రాజుగా, దేవునికి ఇష్టుడుగా, అతి ప్రియమైన వాడిగా దేవుడు అతన్ని మలుచుకున్నాడు. ప్రైస్ నాడ్, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అంత ఘనంగా ఎన్నిక చేయబడిన తర్వాత అతను అనుకున్నాడు, నా ఘనత ఎంత గొప్పది, నా ఎన్నిక ఎంత గొప్పది, రాజు దేవుడు నన్ను కోరుకొని నన్ను పంపించాడు, రాజుగా చేశాడు, నేనేంటి ఆఫ్టర్ ఆల్ గొర్రెల కాపురు ఉన్నటువంటి ఇతనితో పనిచేయడం ఏంటి, ఇతనికి నా ముందు అంత ఘనత రావడం ఏంటి, ఇతనికి నా ముందు కర్రముక్క లాంటి వాడు, నేను ఇనుము లాంటి వాడిని, నేను షార్ప్ అయినటువంటి వాడిని, చాలా శక్తి కలినటువంటి వాడిని, చాకచక్యమైనటువంటి వాడిని, నా ముందు అతనికి ఇంత ఘనత రావటమా, నా ముందు అతను ఇంత ఘనపరచబడటమా, నెవర్, అతనితో పనిచేయడానికి వీలు లేదు, అతనితో కలిసి ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి ప్రియ దేవుని బిడ్డ అలా అనుకున్నందువల్ల దావీదును తక్కువ చేసి, ఇంత చిన్నోడికి ఇంత ఘనత రావడమా, నా కళ్ళ ముందు పెరిగి నా ఇంట్లో ఉన్నటువంటి వాడికి, నా సర్వెంట్లాడి వాడికి, నా ఆయుధాలు మోసేటువంటి వాడికి నాకంటే ఎక్కువ ఘనత రావడమా, ఆఫ్టర్ వాడికి యుద్ధం తెలియదు, పోరాటం తెలియదు, ఒక్కరోజు కూడా యుద్ధ రంగానికి రాలేదు, కత్తి పట్టి అప్పటికే ఒక్కరు యుద్ధం కూడా చేయలేదు, అటువంటి వ్యక్తికి ఈ దేశం వాళ్ళందరూ నాకంటే గొప్ప ఘనత ఇస్తారు, నాకంటే స్తుతులు చెప్తారు అంతే, ఎట్లా గొప్పవాడు అతను చూస్తానని చెప్పేసి కక్షగట్టి తిరుగుతూ ఉన్నాడా. అప్పటి నుంచి అతని రాజ్యం కూలిపోయింది, అతని రాజ్యం మునిగిపోయింది, పేరుకు మాత్రం ఉంది కానీ అతను ఈర్ష్యలో మునిగిపోయాడు, ద్వేషంలో మునిగిపోయాడు, పగలో మునిగిపోయాడు, ప్రతీకారంలో మునిగిపోయాడు, ఇక పైకి రానే లేదు. అందుకే బైబిల్ చెబుతుంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది,
ప్రేమ ప్రియ దేవుని బిడ్డ చూద్దాం. పరమగీతం 8:6 రాయబడి చూడండి, ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. ఈర్ష్య ఉన్న వ్యక్తి మునిగిపోవాల్సిందే. పాతాళం ఎక్కడ ఉంటుంది? కింద ఎక్కడో ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుంది చెప్పండి? మరణము కంటే బలమైందంట అది. ప్రేమ ఉన్న చోట మరణం కూడా ఓడిపోద్దంట. ఈర్ష్య ఉన్న చోట వాళ్ళు ఎంత ఎత్తులో ఉన్నా సరే కిందికి దిగిపోవాల్సిందే. ఈర్ష్య పాతాళమంత లోతుకు వెళ్ళిపోవాల్సిందే. సౌలు ఎక్కడున్నాడు ఇప్పుడు తెలుసా? పాతాళమంత లోతులో ఉన్నాడు. పాతాళం ఉండాల్సిన లక్షణాలు మొత్తం అతనికే ఉన్నాయి. పళ్ళు పటపట కొరుక్కునేవాడు, ద్వేషం, ప్రగ, ప్రతీకారం, చంపాలని చూసేటువంటి ఆ తత్వం అన్ని అతనిలోకి వచ్చేసాయి. అతడు పాతాళంలోకి దిగిపోయాడు అంతే. సుప్రియ దేవుని బిడ్డ, ఇతనితో నేను కలిసి పనిచేయడం ఏంటి? ఇంత చిన్నవాడు, ఇంత తక్కువ వాడు, ఇంత తక్కువ జాతుడు, ఏంటి నేనేంటి, వాళ్ళు ఏంటి అసలు అని చెప్పేసి ద్వేషంతో రగిలిపోయాడు. ఈర్ష్యతో రగిలిపోయేటువంటి వాడు, ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోయేటువంటి వాడు. అందుకే ఏం జరిగింది చివరికంటే, అతని రాజ్యం మునిగిపోయింది. శత్రువుల చేతికి అప్పగించబడిపోయింది, అన్యాసుల చేతికి అప్పగించబడిపోయింది. రెండు భాగాలుగా విడిపోయినట్టు అయిపోయింది. అటు కొంతమంది, ఇటు కొంతమంది చల్లా చెదరైపోయారు. చెదరగొట్టే వాళ్ళు వచ్చేసారు. శత్రువులు ఫుల్గా దాన్ని స్వాధీనపరచుకొని సిద్ధంగా వచ్చేసారు. అటువంటి ఘోరమైన పరిస్థితి వచ్చేసింది. ప్రతి దేవుని బట్టి కొన్నిసార్లు కొంతమంది మనకంటే బలహీనలే ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే బలమైన కార్యలు చేస్తుంటారు. ప్రైస్లాడ్ హల్లెలూయ, హల్లెలూయ. దావీదు బలహీనుడే. రాజుతో పోల్చుకుంటే అతని బలం లేదు, అతని శక్తి లేదు, అతనికి ఉన్న గుర్రాలు, రథాలు, అతనికి ఉన్న ప్యాలెస్లు లేవు. కానీ దావీదు అంత శక్తివంతుడు అంటే దేవుని చేతులు ఉన్నటువంటి వాడు. ప్రైస్లాడ్ హల్లెలూయ, హల్లెలూయ. ఎవరు చేరి యుద్ధాలు చేసినటువంటి వాడు, ఎవరు ఎక్కలని ఎత్తైనా అంటే స్థలాలకు వెళ్ళి సహాయం చేసేటువంటి వాడు. అటువంటి సహాయకుడిని, అటువంటి సహాయం చేసే ఒక వ్యక్తిని పోగొట్టుకున్నాడు చేతులారా. నేను ఎందుకు పనిచేయాలి అతనితో? నాకంటే ఎందుకు అతను ఎక్కువ సుదులు వస్తాయి? ఎందుకు గణపరుస్తారు అని చెప్పేసి ఏమైపోయాడంటే, విడిపోయాడు ఆ గొడ్డల నుంచి, దావి నుంచి వేరైపోయాడు. అతడు కింద పడిపోయాడు, మునిగిపోయాడు, ఈర్ష్యలో పాతాళలో మునిగిపోయాడు. చివరికి ఆ రాజ్యం అంతా శత్రులు, ఫిలిస్తీన్ చేతులు అప్పగించబడిపోయింది. గిల్బో పర్వతం మీద ఒక్కరోజే సౌలు, అతని కుమారులు ముగ్గురు చనిపోయారు. ఘోరం. ఆ ఇంటి మీద భయంకరమైన శాపం. వారి కుటుంబం అంతా తరమబడింది. వారి పిల్లలంతా చంపబడ్డారు. శత్రుల చేతిలో నరకబడ్డారు. కాపుదలకు ఉన్నటువంటి, ప్రాకారంగా ఉన్నటువంటి దావీదును చూసి అతను ఈర్ష్యపడ్డాడు, ద్వేషపడ్డాడు, అంతే విడిపోయాడు. అంతే, అతని జీవితం అంతా చీకటి అయిపోయింది, మునిగిపోయింది, పైకి రాలిన పరిస్థితిలోకి వచ్చేసాడు. అంత ఘోరం అయిపోయింది. మనం ఎంత గొప్పవాళ్ళమో అంతగా ప్రియ దేవుని బిడ్డ, మనకంటే తక్కువ వారిని ప్రేమించే వారికి మనం మారాలి. ఎదిగిన కొద్దీ కింద ఉన్నటువంటి వారిని ఘనపరిచే వారికి మనం మారాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారందరూ, మన పరిచారకులు అందరూ కూడా, వారు లేకపోతే మనం లేం. మనం ఈరోజు కారులో వెళ్తున్నామంటే దాని వెనక ఎంతోమంది పరిచర్య చేశారు. మంచి బట్టలు వేసుకున్నామంటే ఎంతోమంది పరిచర్య చేశారు. రాత్రి పగలు నేసారు, ఆ నేత నేచారు. రాత్రి పగలు మిషన్ దగ్గర నిలబడి గంటల తరబడి నిలబడి వాళ్ళు ఆ వస్త్రాన్ని మనకు తెచ్చిచ్చారు. టైలర్స్ రాత్రి పగలు కష్టపడి కుట్టి మనం తీసుకొచ్చి నీట్గా మన శరీరాలు అలంకరించారు. కాబట్టి మనం అలంకరించబడ్డామంటే ఇంకొకరి కృషి. మనం కార్లు బంగ్లాలు కట్టుకొని తిరుగుతున్నామంటే పలానా ఆయన కారు ఎంత గొప్పదో, పలానా ఆయన ఇల్లు ఎంత గొప్పదో, అబ్బా కొన్ని వేల కోట్ల ఇల్లు అంటాం మనం. కానీ దాని వెనక ఎంతమంది కష్టపడ్డారు, ఎంతమంది ప్రయాసపడ్డారు, ఎంతమంది మట్టిలో మన్నుగా, సిమెంట్లో సిమెంట్గా, దుమ్ములో దుమ్ముగా మారిపోయారు. ఈరోజు అఫీషియల్గా మనం ఓపెన్ చేసుకొని రకరకాల అద్దాలు పెట్టుకొని, రకరకాల లైట్లు వేసుకొని, జిగేలు అనుకుంటాం, ఒక ఇంద్రభవన్లాగా చేసి మనం వెళ్తుంటాం. కానీ దాని వెనక మసైపునలు ఎంతమంది, సచ్చిపునలు ఎంతమందో, చేతులు కళ్ళు పోగొట్టుకునే ఎంతమందో, దాని వెనక ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది రక్తం ఒలికిందో, ఎంతమంది కన్నీరు ఒలికిందో, ఎంతమంది చెమటబడిందో అక్కడ కదా. ఈరోజు మనం హ్యాపీగా చల్లటి ఏసీలు కూర్చుంటాం, పోయి ప్రయాస గుర్తుపట్టలేం. అటువంటి వాళ్ళు ఏమవుతారు తెలుసా? గర్విష్ఠులు అయిపోతారు. ఎదుటివారి ప్రయాస అర్థం చేసుకోకపోతే, ఎదుటివారి విలువ అర్థం చేసుకోలేకపోతే, ఎదుటివారి యొక్క క్షేమాన్ని అర్థం చేసుకోకపోతే, పట్టించుకోకపోతే, పాతాళమే మన గతి, పాతాళం మన జీవితం. అందుకే మన చుట్టూ ఉన్న వారిని మనం ఘనపరచాలి. మన చుట్టూ ఉన్నటువంటి వారిని మనం ప్రేమించాలి. వారిని ఆదుకునే పరిస్థితుల్లో మనం ఉండాలి. చేయూతలు ఇచ్చేవారికి మనం, కృష్ణుడు హల్లెలూయ, హల్లెలూయ. వారి దేవుని బిడ్డ బలహీనతలు ఉన్నప్పుడు బలపరిచే వారికి మనం ఉండాలి. కృంగిపోయినప్పుడు మనం వారిని హెచ్చించే వారికి మనం ఉండాలి. దేవుడు మనల్ని ఆశ్రయించడం సిద్ధంగా ఉన్నాడు. మనం ఎవరితో పనిచేయాలి? మనమంత బలవంతులే ఉంటారని లేదు. బలహీనులు సైతం బలపరిచే దేవుడు ఆయన. మనల్ని బలపరచడానికి బలవంతులు పంపిస్తాను ఎక్కడ బైబుల్ లేదు. మనల్ని బలపరచడానికి బలవంతులు వస్తాను ఎక్కడ లేదు. ప్రియ దేవుని బిడ్డ, బలవంతులు ఆయన ఒక్కడే. ప్రైస్లాడ్ హల్లెలూయ. సో బలహీనులతో పాటు కలిసి మనం పనిచేసే రోజు వస్తుంది. బలహీనులే మనకి బలమైన అండ కొండ ఆశ్రయ దుర్గంగా దేవుడు చేస్తాడు. ప్రైస్లాడ్ హల్లెలూయ. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. వీళ్ళతో నేను ఉండడం ఏంటి, నా జాతి ఏంటి, నా కులం ఏంటి, వీళ్ళతో ఉండడం ఏంటి, నేను నా చదువు ఏంటి, నా పదవి ఏంటి,
విడత కూర్చోడవండి, నేను ఎంత అనేటువంటి పరిస్థితి వచ్చిందా పడిపోతావు, ఖచ్చితంగా పాతాళంలో పడిపోతావు, అగాధ జలాల్లో పడిపోతావు, పైకి రాలని స్థితిలో పడిపోతావు ఖచ్చితంగా. అందుకే చెప్తున్న ప్రియ దేవుని బిడ్డ ఈరోజు చెప్పాలి, ప్రభువా నువ్వు నాకు ఇచ్చిన ప్రజలందరూ తండ్రి, నేనును నీవు నాకు ఇచ్చిన ప్రజలను ప్రభువా నీ సన్నిధిలో మనం అంటుకట్టబడి నీ సన్నిధిలో బ్రతికేదము గాక, ఆశీర్వదించబడేదము గాక తండ్రి. థ్యాంక్ యూ డాడీ నాకు ఇచ్చిన ప్రజలను బట్టి, థ్యాంక్ యూ దేవా నాకు ఇచ్చినటువంటి జనమును బట్టి ప్రభువా, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించేటువంటి వారిగా ఉండాలి. మన కోవర్కర్స్, మనం చేసిన ప్రతి పని వారందరూ కూడా మనకు గొప్పవారిని ఎంచుకొని మనం ఎప్పుడైతే ఉంటామో మనం పైన తేలుతూ ఉంటాం, పైన ఆశీర్వించబడిన వారిగా ఉంటాం. మన మిషన్ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో ఎవరికంత ఈజీగా చేసేవారిగా మనం ఉంటాం, మిషన్ వర్క్ ఈజీగా చేస్తాం, అది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు వచ్చిన మిషన్ వర్క్ ఏంటి అంటే సేవకులకు ఒక గుడారం కట్టాలని, ఒక నివాస స్థలం కట్టాలని వచ్చారు. కానీ ఈ గొడ్డలే, నేనేంటి కర్రతో పనిచేయటం ఏంటి, నేనేంటి బలమైనటువంటి మరి ఐరన్ ముక్క, నేను బలమైనటువంటి ఇనుప ముక్క, నేను బలహీనమైన ఈ చెక్కతో కలిసి పనిచేయడం ఏంటి, నెవర్ అనిందా, కింద పడిపోయింది. ఇకంతే మిషన్ వర్క్ ఆగిపోయింది, ఏడుపులు మొత్తు కూడా వచ్చేసింది. అయ్యో 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 గొడ్డలు పడిపోయింది అయ్యా, గొడ్డలు పడిపోయింది అయ్యా, ఇక నరగటానికి ఏముంది, ఎలా నరగగలుగుతారు, అయిపోయింది ఇంకక్కడ. అందుకే చెప్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనం ఎంత బలవంతులమైనా సరే, ఎంత శక్తివంతులమైనా సరే, బలహీనలు కలుపుకొని పనిచేసిన అవుతుంది, బలహీనలు మనము మన అంటు పెట్టుకుని పనిచేసిన అవుతుంది మన జీవితంలో. అందుకే మనము యేసు ప్రభు చుట్టూ చూడండి, ఎవరైనా బలవంతులు ఉన్నారా, ఎవరైనా జ్ఞానవంతులు ఉన్నారా, ఒక్కరైనా ఉన్నారా, దుడుకు పేతురు, ఏం మాట్లాడేటువంటి ఇంకొక యోహానం, తర్వాత చూస్తే మిగతాళ్ళందరూ ఏదో వాళ్ళు పట్టుకోళ్ళు ఉన్నారు, ఆయన వెనకాల పడి వస్తున్నారు, ఒక్కళ్ళు కూడా ఒక పనికొచ్చే పాత్రగా లేరు, అటువంటి సహాయస్థులు ఉన్నారు. కానీ యేసయ్య అని బలపరిచి శక్తినిచ్చి, పునరుద్ధాన శక్తి ఇచ్చి, పరిశుద్ధాత్మ శక్తినిచ్చి, ధైర్యం ఇచ్చి, వాళ్ళకు బోధించే శక్తి ఇచ్చి, వాళ్ళని తట్టి లేపి భూలోకం తలకిని చేసే వాళ్ళగా దేవుడు లేపాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు కేవలం ఆఫ్టర్ మనుషులు రా, నేను గొప్ప దేవుడు రా, మీతో నాకేం సంబంధం అని అనలేదు. తనతో పాటు పడుకోబెట్టుకున్నాడు, తనతో పాటు భోజనం పెట్టించాడు, తనతో పాటు ఉన్నాడు, అన్నీ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రజలే ఆయన శక్తిని ప్రచురించేవారిగా, ఆ ప్రజలే ఆయన శక్తికి ప్రతిరూపంగా మార్చబడ్డారు. ప్రశ్నడా లెల్లుయ, దేవుడలా మన జీవితాన్ని మార్చునుగాక, మనం విడిపోయేవారిగా కాకుండా, మనల్ని మనం అతిశయపరచుకుని ఇతరులను కించపరిచేవారిగా కాకుండా, చా నేనేంటి వీళ్ళతో పనిచేయడం ఏంటి, నేను ఎంత పెద్ద ఇంజనీర్ని, ఎంత పెద్ద డాక్టర్ని, ఎంత పెద్ద ఉన్నతమైన వ్యక్తిని నేను, ఎంత పెద్ద కుటుంబంలోంచి వచ్చాను నేను, ఎంత పెద్ద జాతిలోంచి వచ్చాను నేను, చా వీళ్ళతో నాకెందుకు అన్నావా, పడిపోద్దు ఖచ్చితంగా. పాతాళమే మన అంతం, పాతాళమే మన గమ్యస్థానం. చివరికి మన మిషన్ వర్క్ ఏది కంప్లీట్ కాదు. ఆశ పెద్దదే ఉండొచ్చు, ఉద్దేశం పెద్దదే ఉండొచ్చు, మంచి ప్లానే ఉండొచ్చు, కానీ మనము కలిసి పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేకపోతే, మన చుట్టూ ఉన్నటువంటి వారి మధ్యలో మనము మింగిలైపోయి పనిచేసే పరిస్థితి లేకపోతే, వారిని కించపరిచే పరిస్థితి ఉంటే మన మిషన్ అలాగే ఆగిపోతుంది, మన మిషన్ వర్క్ అంతా అలాగే ఆగిపోతుంది. కారు కొనడానికి డబ్బులు మన దగ్గర కోట్లు ఉండొచ్చు, కానీ కారు కోసం పనిచేసేటువంటి కార్మికులు లేకపోతే మనం ఎప్పుడు కాలు నడక పోవాల్సిందే. వస్త్రాలు నేసేటువంటి డబ్బులు కోట్లు మన దగ్గర ఉండొచ్చు, కానీ వస్త్రం నేసేటువంటి ఆ వ్యక్తి సరిగ్గా నేయకపోతే మనం నేకెడ్గా ఉండాల్సిందే. కుట్టే వ్యక్తి సరిగ్గా కుట్టకపోతే మనం అగ్లీగా ఉండాల్సిందే, కుర్రూపిగా ఉండాల్సిందే. అందుకే చెప్తే ఈ రోజున వాళ్ళ నైపుణ్యం మనల్ని అలంకరించింది, వాళ్ళ యొక్క నైపుణ్యం మనల్ని గొప్పవారిగా చేసింది, వాళ్ళ నైపుణ్యం మనకి ఈరోజున హోదానిచ్చింది, హుందాతనం ఇచ్చింది. ప్రైస్ రడ హల్లెలూయ. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని గణపరచాలి. మన ఇల్లు కట్టే వాళ్ళం కావచ్చు, మన ఇల్లు తుడిచే వాళ్ళం కావచ్చు, మన ఇంట్లో అంట్లు గడిగే వాళ్ళు కావచ్చు, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు మనకంటే, మనం చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం గణపరుస్తామో మనం పైకి ఆయన కృపను పొంది పైకి వెళతాం. బీదలను కనికరించేటువంటి వాళ్ళు, యెహోవాకు అప్పిచ్చేటువంటి వాళ్ళని బైబిల్ చెబుతుంది. కానీ వాళ్ళని కనికరిస్తూ ముందుకెళ్ళినప్పుడు, వాళ్ళతో పాటు కలిసి పనిచేసినప్పుడు మిషన్ వర్క్ ఖచ్చితంగా ఫినిష్ అవుతుంది, మనం గొప్ప సార్ తిరిగి వెళ్ళగలుగుతాం. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. లార్డ్ జీసస్ హల్లెలూయా, 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 గ్లోరీ వండర్ఫుల్ ఫాదర్, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ చెల్లిస్తున్నాం కరలోకపు తండ్రి. గొప్ప దేవుడా మీకు స్తోత్రం అయ్యా. అనేక సార్లు ప్రభువా కలిసి పని చేయలేక, మా చుట్టూ ఉన్నవారు మాకంటే బలహీనులని, చేతగాని వారని, మేమే గొప్పవాళ్ళమని, నా భార్య నాకంటే బలహీనరాలని, నా పిల్లలు నాకంటే బలహీనులని, లేకపోతే నా చుట్టూ ఉన్నటువంటి కోవర్కర్స్ బలహీనులని, నా భర్తకి ఏమీ తెలియదని అనేక సార్లు ప్రభువా నేనే గొప్ప అనుకుంటూ ప్రభువా అనేక సార్లు ప్రభువా అతిశయంతో రగిలిపోయిన నా జీవితం తండ్రి. ఈరోజు గమ్యం తెలియనటువంటి పాతాళ్ళు పడిపోయింది అయ్యా, పాతాళ లోకాలు పడిపోయింది ప్రభువా. నన్ను లేవనెత్తండి ప్రభువా, అడుగుదామా ఈ రోజున అయ్యా, నన్ను లేవనెత్తాయా, నన్ను సంధించాయా, నన్ను బ్రతికించాయా, పడిపోనియద్దు పాతాళ లోకంలో ప్రభువా, నిరాశలో నిస్పృహలో ప్రభువా నన్ను పడిపోనియద్దు ప్రభువా,
ఏసయ్యా స్తోత్రము తండ్రి ఆయన, నా యొక్క మనోనేత్రాలు తెరచి ప్రభా తండ్రి, అనేకులు ఘనపచ శక్తి నాకు దయచేయను ఆయన, అర్థం చేసుకునే శక్తిని దయచేయను ప్రభా, మీ కృపతో నింపండి నాయన, మీ దయతో నింపి నడిపించండి అయ్యా, మీరు అభిషేకించండి తండ్రి, దాటిపోవద్దు నాయన, నా ఏసయ్యా దాటిపోద్దయ్యా, నా ఏసయ్యా దాటిపోద్దయ్యా, నా బ్రతుకును దాటిపోద్దయ్యా, ఏసయ్యా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, కలిసి పనిచేసే శక్తి నాకు దయచేయి ప్రభా, కలిసి పనిచేసే భాగ్యం నాకు దయచేయండి ప్రభా, కలిసి పనిచేసే కృప దయచేయండి తండ్రి, కృపచేతని నడిపించి బలపరచమని సహాయించమని అయ్యా, మీరు అభిషేకించమని ఆదరించమని ప్రభువా, ఎంతమంది ప్రజలైతే ప్రభా తండ్రి ఇప్పటికే నాయన ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకుని తండ్రి, వ్యాపారాన్ని పోగొట్టుకుని ప్రభువా, అయ్యా ఇంట్లో పడి ఉన్నారు తండ్రి నాయన, అయ్యా వారిని మీరు లేవనెత్తండి ప్రభా, విరిగిపోయిన వ్యాపారాన్ని పైకి లేపండి తండ్రి, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి దయచేయండి ప్రభువా, యేసు క్రీస్తు నామల తండ్రి మీరు లేవనెత్తమని అడుగుతున్నాము తండ్రి, సాయించండి అయ్యా, గొడ్డలంత భారంగా ప్రభువా వ్యాపారం కింద దిగిపోయిందేమో, అప్పుల ఊబిలో ప్రభువా, అప్పుల ఊబిలో దిగిపోయిందేమో తండ్రి, ఒక్కసారి మీరు లేవనెత్తండి తండ్రి, బలపరచండి అయ్యా, మీరు ఆశీర్వదించి అద్భుతం చేయండి తండ్రి, ఆశ్చర్యకార్యం చేసి నడిపించండి తండ్రి, సహాయం చేయండి అయ్యా, మీ శక్తితో మీ బలంతో జీవంతో నింపి నడిపించి బలపరిస్తేపంచమని, మీరు సహాయించమని అభిషేకించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలవంతంగా మార్చును గాక, గొప్ప సమాధానంతో మిమ్మల్ని సమకూర్చి నడిపించును గాక, ఆమేన్ ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల వేదనల గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2. మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.